अमरावती महापादयात्र को संघीभावना पलूर विरारू अंदेस प्रकाशम जिला कंदुकुरु नियोजकवर्ग दामचेर्ल सत्य कोंडेपी एमएलए बालवीरंजनेय स्वामी कंदुकुरु माजी एमएलए दिवी शिवराम इंडूरी राजेश आध्वर्यम विरारू स्वीकरिंचारु वलेटिवारी पालम मंडलम बड़ेवारी पातेणी की चेंदिन इंटूरी नागेश्वरराव 5 लक्षल रूपायलु सिंगपूर एनआरआई तेलुगु मित्रुलु 2 लक्षल रूपायलु वोंगोलुकु चेंदिन सीहेच पवन कुमार 70,000 रूपायलु बंगारं विरारालु इच्चारु रामकृष्ण तेलुगुदेशं पार्टी युवजन नायकुडु 35,000 इच्चारु ई संदर्भंगा वारु मात्लाडुतू अमरावति पादयात्र संघीभावंगा मा वंतु विरालं इव्वडं जरिगिंदनी इप्पटिकैना वैएस जगन मोहन रेड्डी अमरावति राजधानिगा प्रकटिंचारनि तेलियजेशारु गत को पागू अदे विधा पादयात्र की सदर्भ वारी उंगरा जेएसी वारी अंदे अंदर वारी पेर पेरना अंदर तरफ धन्यवाद चल्ला पवन कुमार गारु एनआरआई वास्तव्यु 50,000 रूपये अंदे 70,000 रूपये अंदर वारी नागार द्वारा अदे विधा मरी चल्ला पवन कुमार गारी तंड्री गारु पादयात्र गत कोई रोजल पागोचु मरी वारी चेतक उंगराणी पादयात्र सहायार्थ अंदेस वारी अमरावती रैतल तरफ आंध्र प्रदेश प्रजल तरफ पेर पेरना धन्यवाद जय अमरावती जय आंध्र प्रदेश इंटूरी नागेश्वर राव गारु इंटूरी नागेश्वर राव गारु बड़ेवारी पालम इंटूरी नागेश्वर राव गारु बड़ेवारी पालम 5 लक्षल रूपायलु अंदजेशारु वारिकि मा अंदरि तरपुन पेरु पेरुन धन्यवादालु तेलियजेस्तुन्नाम वास्तव्यु ఈ మహాపాదయాత్ర కోసం 5 లక్షల రూపాయలు అందజేశారు వారికి అమరావతి ప్రాంత ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పేరు బెల్లం రామకృష్ణ అండి మాది చింతలపాలెం గ్రామం మా నాన్నగారు గారు ఒక రైతు అండి ఇక్కడ ఈ అమరావతి రైతులు మన అందరి కోరిక మేరకు అందరూ బాగుపడాలని ఉద్దేశంతో 34,000 ఎకరాలు అమరావతి రాజధానికి ఇవ్వడం జరిగింది ఇంతమంది గత ప్రభుత్వం ఏందంటే వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన దానికి నమ్మకంగా కొన్ని డెవలప్ చేసి అక్కడ కొన్ని ప్రాంతాలను అభివృద్ధి కూడా చేశారు పూర్తిగా చేయకపోయినా కొంతమేర వెళ్ళారు కొంత 70-80% అయిపోయినా కానీ తర్వాత ప్రభుత్వం ఏందంటే వాటిని పూర్తి చేసి రైతులకు కానీ మిగతా ప్రజలు రాష్ట్ర ప్రజలకు కానీ వినియోగంగా ఉండేటట్టు పూర్తి చేయకుండా రాజధాని మారుస్తాము మూడు రాజధానులని దేశంలో ఎక్కడా లేని పరిస్థితి విధంగా మూడు రాజధానులని కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడు రాజధానులు పెడతానని చెప్పి మొండిగా వెళ్తున్నాడు ఈ ముఖ్యమంత్రి వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఏంటంటే జనాలు ఏమంటున్నారంటే ఆ రైతులు ఈ ప్రతి సంవత్సరం వచ్చే కౌలు మీద బతుకుతున్నారు వాళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు అది ఇది అంటున్నారు కౌలు సంవత్సరానికి ఒక ఎకరాకి 40,000 ఇస్తే దాదాపు ఇందాక మధ్యాహ్నం ఒక రైతుతో మాట్లాడినప్పుడు 34,000 ఎకరాల్లో 80% రైతులు ఒక ఎకరా నుంచి 5 ఎకరాల్లో ఇచ్చిన వాళ్ళే అన్నారు వాళ్ళు కౌలు మీద ఏ విధంగా బతుకుతారు 2 ఎకరాలు ఇచ్చిన రైతులు 80,000 కౌలు వస్తే ఆ 80,000 వాళ్ళు సంవత్సరం బతుకుతారు ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు కానీ వాటన్నిటికి అలాగే 5 నుంచి 10 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10% ఉన్నారు 10 పైన ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక దాదాపు 7-8% అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు 10 ఎకరాల పైన ఇచ్చిన వాళ్ళు ఏదన్నా కౌలు మీద ఏదన్నా వాళ్ళు జీవన సాగించగలరేమో కానీ సన్నకారు రైతులందరూ కౌలు మీద ఏ విధంగా జీవన సాగించగలరు ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక కులానికి సంబంధించిన ల్యాండ్ అని చెప్తున్నారు కులాలకు సంబంధించిన ల్యాండ్ అయితే ఈరోజు పాదయాత్రలో మిగిలిన కులాలు కూడా ఏ విధంగా ఉంటారు చాలామంది ఈ విధంగా మహిళా రైతులు పాదయాత్ర చేస్తుంటే మాకే చూసినప్పుడు ఏంటంటే మాకే కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మా నాన్నగారు వీళ్ళంతా కూడా మా కుటుంబం అంతా కూడా రైతులేను వాళ్ళకి తప్పకుండా న్యాయం చేకూరి అమరావతిలోనే రాజధాని ఉండిద్దని మేము గట్టిగా నమ్ముతున్నాము జై అమరావతి పాదయాత్ర సందర్భంగా మా కందుకూరు గ్రామానికి వచ్చిన రాజధాని రైతులకి ఒక రైతు బిడ్డగా వాళ్ళు పడే కష్టాలు చూసి ఈ రాజధాని రైతుల కోసం నేను నా వంతు సహాయంగా 5 లక్షల సహాయంగా అందజేయడం జరిగింది నేను ఒక రైతు బిడ్డగా వాళ్ళ కష్టాలు చూసి
చెల్లించి ఈ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు పాలెం గ్రామ కష్టులు ఎక్స్ సర్పంచ్ అయినటువంటి ఇంటూ నాగేశ్వరరావు గారు 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు నిజంగా రోజుకు 14 కిలోమీటర్ల నడిచి 33,000 ఎకరాలు ఆ రోజు జగను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33,000 ఎకరాలు ఇస్తే 10,000 ఎకరాలు ఇస్తే ఇదేం సరిపోద్ది 33,000 ఎకరాల్లో రాజధాని కట్టాలని చెప్పి మోసపు మాటలు చెప్పి రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు, ఓసీలు ఉన్నారని చెప్పేసి ఈరోజు రాజధాని సర్వనాశనం చేశారు జగన్ గారు. కాబట్టి ఆయనకి ఈ యొక్క రాజధాని యొక్క రైతులు చేసేటువంటి రుచులు కంపల్సరిగా తగ్గుతాయి. వెంకటేశ్వర స్వామి వల్ల నేను చెప్తున్నాను, మహాపాదయాత్ర వల్ల ఎంత మహిళలు పడే ఆవేదన, మహిళలు పడే బాధ, వాళ్ళు కాలుపోయినటువంటి బొబ్బలు చూసి ఆ దుర్మార్గుడిని ఎవరు కూడా రక్షించలేకపోతున్నారు. వారు భూమిని ఇచ్చి కూడా వాళ్ళు ఈరోజు కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నారు. ఒక మహాతల్లి ఏడుస్తూ ఉంది. ఈ వాళ్ళ ఆవేదన చూస్తుంటే మనందరం కూడా చూడలేకపోతున్నాం. కాబట్టి రైతులారా, మనందరం కూడా ఇది గమనించి ఈసారి ప్రభుత్వాన్ని మార్చవలసిన బాధ్యత మన చేతుల్లో ఉంది. ఎందువల్లంటే ప్రతి ఒక్కటి ఇసుక మద్యం మాఫియా తర్వాత ఈ తప్పితే ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, రోడ్లు గుంతలు అయిపోయింది. మనందరం కూడా తెలుసుకొని రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, మనందరూ దేశానికి రైతు వెన్నెముకని చెప్తున్నారు. రైతు చేసేటటువంటి పనులకి ఆటంకం కలిగిస్తూ ఈరోజు 33 ఎకరాల్లో 10,000 కోట్లు గత ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెడితే ఏం ఖర్చు పెట్టలేదని చెప్పారు. ఈరోజు అమరావతిని నిర్వీర్యం చేశారనమాట 3 రాజధానుల పేరుతో. మనందరూ తెలుసుకొని మళ్ళీ అమరావతినే రాజధాని, ఏకైక రాజధాని అమరావతి, మనం అమరావతిని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను రైతులందరూ తరపున కోరుకుంటూ ఇంతటి ముగిస్తున్నాను. వారికి దారి ఖర్చులు చాలా ఉన్నాయి. ఇది మొత్తం చూస్తూ ఉంటే అదొక మహాప్రభంజనం లాగా. ఇంతమంది గతంలో ఎన్నో పాదయాత్రలు చేసాం మేము, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, జగన్ గారిని చూసాం. వాళ్ళు వాళ్ళ సరే ఏదైనా కానీ రాజకీయ సుప్రయోజనం కోసమో ప్రజల బాధల కోసమో ఏదో చేస్తే ఒకరే చేస్తారు. ఒక పాదయాత్ర ఎవరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటున్నారు, లేకపోతే ఇంకొక సమీక్ష చేస్తామంటారు. కానీ వాళ్ళ ఒక మంచి కాజ్ కోసం, వాళ్ళు రాష్ట్రం కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసి ఆ త్యాగంని వృధా పోయేటట్టు అసలు ఇవాళ అది శ్మశానం తరిపించే విధంగా ఇవాళ ఒక ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విధానాలను వాళ్ళు క్యారీ చేసుకుంటా పోతే భవిష్యత్తు తరాలకు ఏదైనా ఉంటుంది తప్పితే ఆ విధంగా కాకుండా ఇతను వాళ్ళ చేసిన దాన్ని మేము ఎందుకు క్యారీ చేయాలనే విధంగా అతను ఇంకొక ఉద్దేశంతో ఏదో చేసుకోండి 33,000 ఎకరాలు రైతు స్వాధీన చేశారు అని కూడా ఆలోచించుకుంటా. ఇవాళ మనం ఉన్నాం ఒక మన ఇంటికి పక్కన ఒక అడుగు 2 అడుగులు ఇది చేసుకుంటేనే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని స్టేషన్లకు వెళ్ళి పెద్ద పెద్ద పంచాయతీలు చేసుకుంటూ ఉంటాం. అటువంటిది 33,000 ఎకరాలు వాళ్ళు ఇచ్చి ఈ విధంగా ఉంటే వాళ్ళని మానవతర దృక్పథంతో కూడా చూడకుండా ఒకే ఒక కలంపోటుతో నేను 3 రాజధానులు పెడతా, రాష్ట్రంలో విద్వేషాలు సృష్టిస్తా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యిందెందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, అటువంటి ఇది లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నావు. వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, వాళ్ళ కష్టాలు చూస్తూ ఉన్నారు, వాళ్ళ సుఖాలు చూస్తూ ఉన్నారు. సుఖాలు ఎక్కడా లేవు, కష్టాలే ఉన్నాయి. దీంట్లో వాళ్ళ దారి ఖర్చులకు ఉండే విధంగా కందుకూరు నియోజకవర్గం నుంచి కూడా ఎంతో కొంత వారికి సహాయం చేయాలన్న మంచి ఉద్దేశంతో కందుకూరు నియోజకవర్గం బడేవారిపాలెంకు చెందిన మాజీ సర్పంచ్ ఇండూరు నాగేశ్వరరావు గారు మంచి ఉద్దేశంతో వారికి 5 లక్షల రూపాయల విరాళం కందుకూరు నియోజకవర్గం తరపు నుంచి ఇవ్వటము చాలా శుభ సందర్భం. వారికి కందుకూరు నియోజకవర్గ తెలుగు ప్రజల తరపున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం, మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామన్నా. ఎప్పుడు కూడా ఇదే విధంగా ముందుకొచ్చి మా అందరికీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇవాళ మీరు కందుకూరు నియోజకవర్గ పరువుని ఎంతో కొంత